हेलो फ्रेंड्स, वेलकम बैक टू अम्मम्मा स्पेशल चैनल। वीडियो लो कुकर लो केक चेस चूपिस्तुन्नानु अंडि। अंटे केक कोसम केक गिन्ने एमी यूज चेयकुंडा इला कुकर लोने डायरेक्ट गा चेसेसुकोवच्चु। चाला ईजीगा चाला पर्फेक्ट गा कूडा वस्तुंदी केक। ई वीडियो चूसी तप्पकुंडा ई विधंगा ओकसारी ट्राई चेयंडि। ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము। ముందుగా ఇప్పుడు మనం కుక్కర్ లో చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు కుక్కర్ ని తీసుకొని దీన్ని రెడీ చేసుకొని పక్కన ఉంచుకుందాము। ఇప్పుడు ఈ కుక్కర్ కి లోపలంతా ఆయిల్ రాసుకోవాలి। ఒక రెండు మూడు చుక్కల ఆయిల్ వేసుకొని ఇలా కుక్కర్ మొత్తం ఆయిల్ రాసుకోండి। ఇలా ఆయిల్ రాసిన కుక్కర్ ని పక్కన ఉంచుకోండి। ఇప్పుడు ఈ కుక్కర్ లో అడుగు అంటకుండా కేక్ ఈజీగా బయటికి రావడం కోసం దీంట్లో ఇప్పుడు బటర్ పేపర్ గాని పార్చ్మెంట్ పేపర్ గాని ఉంటే అది తీసుకోండి। అది లేని వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఇక్కడ వైట్ పేపర్ తీసుకున్నాను। పల్చడి పేపర్ కాకుండా కొంచెం మందంగా ఉన్న పేపర్ తీసుకోవాలి, వైట్ పేపర్ తీసుకోవాలి। అది కుక్కర్ కి లోపల అడుగున సరిపోయినంత ఇలా రౌండ్ గా కట్ చేసుకొని తీసుకోవాలి। నేను ఆల్రెడీ సైజ్ చూసుకొని కట్ చేసుకొని తీసుకున్నాను కుక్కర్ కి తగ్గట్టు తీసుకొని। ఇప్పుడు ఈ వైట్ పేపర్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకోండి। కొంచెం ఆయిల్ డ్రాప్స్ వేసుకొని ఆయిల్ మొత్తం ఈ పేపర్ కి అప్లై చేసుకోవాలి। ఇలా రెండు పక్కల ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఈ పేపర్ ని తీసుకొని వెళ్లి కుక్కర్ లో పెట్టుకోవాలి। కుక్కర్ ని అడుగున పెట్టుకోండి। ఇలా కుక్కర్ అడుగున వేయడం మూలంగా ఈ పేపర్ అనేది కేక్ ఉడికిన తర్వాత కేక్ అనేది అడుగు అంటకుండా ఈజీగా బయటికి వస్తుందండి। కుక్కర్ ని రెడీ చేసుకున్నాం కదా, ఇది పక్కన ఉంచుకోండి। ఇప్పుడు కేక్ బ్యాటర్ ని రెడీ చేసుకుందాము। అందుకోసం ఒక బౌల్ తీసుకోండి। నేను ఇక్కడ మెజర్మెంట్ కోసం గ్లాస్ యూస్ చేస్తున్నాను, టీ గ్లాస్ ఉంటుంది కదా చిన్నది, ఆ టీ గ్లాస్ తో నేను ఇక్కడ అన్ని తీసుకుంటున్నాను। ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్, చిన్న గ్లాస్, టీ గ్లాస్ అంతా ఇది అందరి దగ్గర అవైలబుల్ గా ఉంటుంది కదా, ఈజీగా ఉంటుంది అని చెప్పి నేను ఇక్కడ గ్లాస్ యూస్ చేస్తున్నాను। ఇప్పుడు ఈ చిన్న గ్లాస్ తో అంటే టీ గ్లాస్ తో హాఫ్ గ్లాస్ పెరుగు వేసుకోవాలి। ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి, పుల్లటి పెరుగు కాదు, ఫ్రెష్ గా ఉన్న పెరుగు హాఫ్ గ్లాస్ తీసుకోవాలి। అదే గ్లాస్ తో ఒక గ్లాస్ పంచదార కూడా వేసుకోవాలి। స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే గనుక నేను వేసిన పంచదార సరిపోతుంది, కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే నేను వేసిన పంచదార కొంచెం తక్కువ అనిపిస్తుంది। అందుకోసం ఒకవేళ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక పావు గ్లాస్ వేసుకోండి పంచదార చూసుకొని। ఇప్పుడు ఈ పంచదార ఈ పెరుగులో పూర్తిగా కరిగిపోయేదాకా కలుపుకోవాలి। ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో ఇప్పుడు అర గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి। స్మెల్ లేని ఆయిల్ వేసుకోవాలి, వేసుకొని మరొకసారి కలుపుకోండి। ఇలా ఆయిల్ వేసి కలిపిన తర్వాత దీంట్లో ఇప్పుడు పిండి జల్లిని పెట్టుకొని పిండిని జల్లించుకొని వేసుకోండి। అలా డైరెక్ట్ గా పిండిని వేసేయకుండా పిండిని జల్లించుకొని వేసుకోవాలి। నేను ఇక్కడ 2 గ్లాసెస్ మైదా పిండి తీసుకున్నాను, దాంట్లోనే 1/2 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి, 1/2 టీ స్పూను వంట సోడా వేసుకోవాలి। ఇప్పుడు పిండిని జల్లించుకోండి। ఇలా జల్లించుకొని ఇప్పుడు కలుపుకోండి, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోండి। ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, హాఫ్ గ్లాస్ వేసుకోవాలి, అర గ్లాస్ పాలు పడతాయి అలా చూసుకొని వేసుకోండి। ఫ్రిడ్జ్ లో పాలు కాకుండా రూమ్ టెంపరేచర్ లో ఉన్న పాలు తీసుకోవాలి। మొత్తం కలిపిన తర్వాత ఇక్కడ చూడండి, పాలు వేసి మొత్తం అంతా కలిపిన తర్వాత బ్యాటర్ అనేది మనకి ఈ విధంగా ఉండాలి, ఇక్కడ చూపించాను కదా ఈ విధంగా ఉన్నట్టు చూసుకోవాలి। అలా చూసుకొని పాలను అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట। ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి, ఇది లేకపోతే యాలక్కాయలను పొడి చేసుకొని వేసుకోండి, వేసుకొని మరొకసారి కలుపుకోండి।
ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి ఒక 2 స్పూన్స్ ఈ బ్యాటర్ని పక్కకి తీసుకోండి. ఇది ఎందుకంటే కేక్ మీద డెకరేట్ చేసుకోవడానికి. ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే, ఇష్టం లేకపోతే గనక ఇదంతా స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఈ కొద్దిగా తీసిన ఈ కేక్ బ్యాటర్లో నేను ఇక్కడ కోకో పౌడర్ వేసుకొని కలుపుకుంటున్నాను. అది ఉంటే కోకో పౌడర్ వేసుకోండి, లేకపోతే గనక ఇన్స్టెంట్ బ్రూ కాఫీ పౌడర్ ఉంటుంది కదా అది తీసుకోండి. నేను ఇక్కడ కోకో పౌడర్ వచ్చి 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇప్పుడు ఈ బ్యాటర్ని బాగా కలుపుకోండి. ఇది వేసిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుంది కదా, ఇంకొద్దిగా పాలు వేసుకోండి. వేసుకొని బ్యాటర్ని కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కుక్కర్ తీసుకోండి. కుక్కర్ తీసుకొని ఈ వైట్ కలర్ బ్యాటర్ అంతా ఈ కుక్కర్లో వేసేసుకోండి. ముందు ఇలా బ్యాటర్ వేసిన తర్వాత ఇప్పుడు పైన డిజైన్, కేక్ డిజైన్ కోసం నేను ఇక్కడ ఇలా ట్రై చేశాను చాలా సింపుల్గా. అలా నచ్చితే కనుక ఇలా ఈ డిజైన్ ట్రై చేయండి. ఇప్పుడు అన్ని చుట్టూ ఇలా డాట్స్లా పెట్టుకోవాలి. ఇలా అన్ని రౌండ్గా ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు టూత్ పిక్ తీసుకోండి. తీసుకొని ఈ డాట్స్ అన్నిటినీ కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా. ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత పైన ఇప్పుడు ఈ కుక్కర్ని 2-3 సార్లు ట్యాప్ చేసుకోండి ఎయిర్ బబుల్స్ లేకుండా. పైన కుక్కర్ మూత పెట్టుకోండి, విజిల్ పెట్టకూడదు, జస్ట్ వాసర పెట్టుకునే పెట్టుకోవాలి. ఇప్పుడు మూత క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్ని తీసుకొని వెళ్ళి టోస్ట్ తవా మీద పెట్టుకోవాలి. ఈ తవా ముందు వేడిగా ఉండాలి. వేడిగా ఉన్నప్పుడు ఈ కుక్కర్ని తెచ్చుకొని దోశ తవా మీద పెట్టుకోవాలి. కుక్కర్ని పెట్టిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని 45 మినిట్స్ ఉంచుకోవాలి. చూసుకోండి, నాకైతే 45 మినిట్స్ పట్టింది. 45 మినిట్స్ అలా వదిలేకుండా మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇంకా తక్కువ టైం పట్టచ్చు, ఇంకొంచెం 5 మినిట్స్ ఎక్కువ టైం కూడా పట్టచ్చు. కాబట్టి అలా వదిలేయొద్దు, కేక్ మాడుతుంది. ఒక 30 మినిట్స్ తర్వాత అయినా చూసుకోండి, మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా టూత్ పిక్ గుచ్చి కేక్ని మధ్యలో గుచ్చి చూస్తే ఏమి అంటకుండా వస్తే కనుక మీకు కేక్ ఇక్కడ రెడీ అయిపోయినట్టే. నాకైతే 45 మినిట్స్ తర్వాత చెక్ చేశాను నేను, నాకు ఇక్కడ కేక్ రెడీ అయిపోయింది. వెంటనే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకోండి. ఇది బాగా వేడిగా ఉంటుంది కదా, వేడి మీద తీస్తే కరెక్ట్గా రాదు. కాబట్టి పూర్తిగా వేడంతా తగ్గిన తర్వాత చాక్తో ఇలా చుట్టూ అనుకోండి. చుట్టూ చాక్తో ఒకసారి కేక్ని ఇలా కదిపిన తర్వాత దీన్ని డిమోల్డ్ చేసుకోండి, బయటికి తీసేసుకోండి. చూసారు కదా, అడుగున పేపర్ వేయడం మూలంగా నీట్గా అంటకుండా వచ్చేసింది కదా కేక్ అనేది. ఇప్పుడు ఈ పేపర్ తీసేసుకోండి. చూసారు కదా కేక్ ఎంత సాఫ్ట్గా, ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయింది కదా. ఇప్పుడు కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా కేక్ రెడీ అయిందో. చూసారు కదా, కుక్కర్లో చేసిన కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా. సేమ్ ఇదే విధంగా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఎవరు చేసినా సరే చాలా బాగుంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.